అందుతున్నాయి. అది తప్పు అందట్లేదు అనేది తప్పు వీళ్ళ విమర్శలు. 90% అందుతున్నాయి. అలాంటిది ఏమీ లేదు. ఆయన అందరికీ ఉపయోగపడేలా చేస్తారు. కరెక్టే అది. ఆ పాలసీ కరెక్ట్. కార్పొరేట్ విద్యా సంస్థలకి అనుకూల ఇబ్బందికరం. ఈ చదువుకునే వాళ్ళకి వినియోగదాయకం. ఆయన చేసిన పాలసీ పెద్ద పెద్ద విద్యా సంస్థలు మూతపడితే ఈ డెవలప్ అవుతాయి. చదువుకునే వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. ఫీజులో కట్టలేని వాళ్ళు ఉంటారు. అలాంటిది ఏమండి, అది అది తప్పు వీళ్ళ విమర్శ. అంటే అది టీడీపీయా ఆ పార్టీయా ఈ పార్టీ అనేది కదా, అందరికీ ఆయన చేసే పథకాలు అందరికి ఉపయోగపడుతున్నాయి అనేది వాస్తవం. పార్టీ పరంగా ఎవరు చేయరు కదా. అది వాళ్ళు వీళ్ళ ఉపయోగ ఈ లేబర్కి ఇచ్చే ఇళ్ళ స్థలాలను అడ్డుకోవటం అనేది తప్పు. అంత బాగానే ఉంది పథకాలు, అందరూ పేద ప్రజలకి అండగానే ఉండే ప్రభుత్వం బాగానే ఉంటుంది. అన్నీ నచ్చిన పథకాలే అందరికి. నాకు రాకపోయినా ఇతరులకి పేదలకి అండగా ఉండే పథకాలు అన్నీ నాకు ఒక మేలు జరిగితేనే నేను ఆయన్ని మెచ్చుకోవటం కాదు, ఇతరులకు జరిగినా నేను మెచ్చుకునే పథకాలు మిగిలినవన్నీ. అది నిజం కాదండి, నిజం కాదు. ఇక ఆయనకి ఫ్యూచర్ లేనట్టేనండి. వాళ్ళు ప్రజల్లో నమ్మకం కోల్పోయారు. వాళ్ళు మాట్లాడిన మాట మీద వాళ్ళు స్టాండింగ్ అయ్యే మనుషులు కాదు. మాట తప్పేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి ఒక్కడే మాట నిలబడే మనిషి కాబట్టి అతనికి ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారు. అన్ని విషయాల్లో టీడీపీ అట్లాగే ఉంది, ఇది కూడా అట్లాగే ఉంటుంది. కానీ సక్సెస్ అవుద్ది, ఇవాళ కాకపోతే రేపైనా దాన్ని సక్సెస్ అవుద్ది. కక్ష సాధింపు అంటే ఇప్పుడు అవినీతి మీద ఏదైనా ఎంక్వైరీ పెట్టిట్టం కక్ష సాధింపు అంటే అది కరెక్ట్ కాదు కదా. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.